ప్రకాశం జిల్లా చీరాల అమ్మకంటి వైద్యశాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వరికుటి అమృతపాణి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ సమస్య లేనట్లుగా వినాయక చవితి పండుగ సందర్భంగా నిమజ్జనాలు ఊరేగింపులు లేవని అదే విధంగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విదేశాల్లో విహరిస్తున్నారని రాష్ట్రంలో రహదారుల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాయని చంద్రబాబు ఆయన బృందం అదే పనిగా విమర్శించడం చాలా బాధాకరంగా ఉందని ఇప్పటికైనా చంద్రబాబు ఆయన బృందం బుద్ధి తెచ్చుకోవాలని హితవు చెప్పారు. కార్యక్రమంలో ఉల్లిపాయల సుబ్బయ్య తాడివలస దేవరాజు తదితరులు పాల్గొన్నారు. పెళ్లిళ్ళకి పుట్టినరోజులకి హాజరవుతూ ఉంటే దాన్ని కూడా ఇష్యూ చేసే పరిస్థితి ఇక లేవు, విషయాలు లేవు. చక్కగా అత్యంత ఈ సంవత్సరంలో దేశమంతా కరోనా వచ్చి వలసలు అయ్యి ఆత్మహత్యలు వ్యాపారాలు లేక ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన సంక్షేమ కార్యక్రమాల ద్వారాగా మధ్యతరగతి బిలో పావర్టీ లైన్ మొత్తం కూడా హ్యాపీగా ఉండారు అంటే సంక్షేమ పథకాలే. అందుట్లో కూడా అవినీతి లేకోకుండా నేరుగా ఒక బటన్ నొక్కితే ఆయా ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోతా ఉంది. ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ యొక్క కార్యక్రమాలు చేసినా కూడా ఒక్క రూపాయి కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి విడుదల చేస్తే దాంట్లో ఎన్నో వంతు తుది వినియోగదారుడికి చేరుతుందో అలాంటిది అవినీతి లేకుండా నేరుగా బెనిఫిషరీకి జరుగుతుందంటే భారతదేశంలో ఎక్కడా లేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే. అటువంటి పారదర్శకమైనటువంటి పరిపాలన ప్రస్తుత రాజకీయాల గురించి ప్రశ్న పెట్టాలని అనుకుంటా ఉన్నాం. ఇంతలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏదీ లేక కొంతమంది వినాయకుడు నిమజ్జనం అని లేకపోతే పండగలని కొంతమంది రోడ్లు బాగలేవని ఇంతకు మించి ఆంధ్రప్రదేశ్లో పెద్ద సమస్యలు ఏమీ లేకుండా పోయి ప్రతిపక్షాలు మాట్లాడటానికి ఇవి కాక ఏదో రకంగా ప్రభుత్వాన్ని విమర్శించాలి, ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని విమర్శించాలన్న ఉద్దేశంతో ఆ మురుగు కాలువ శ్రీనివాసులనే అతను అలాగే చంద్రబాబు నాయుడికి భజన చేసే సిపిఎం రామకృష్ణ అనే అతను అలాగే ఇతర ఇతర నాయకులంతా కూడా ఏ పని లేక విమర్శించడానికి సమస్య లేక బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మా మినిస్టర్ గారిని లేనిపోయిన అబండాలు వేసి ఆయన్ని బదనాం చేయాలన్న ఉద్దేశంతో ఈ మధ్య అతన్ని విమర్శించడమే కాకుండా తెలుగుదేశంలో ఉన్నటువంటి సోషల్ మీడియా కూడా విపరీతంగా ట్రోలింగ్ చేస్తామని దాంట్లో నిజానిజాలు మీకు చెప్పాలన్న ఉద్దేశంతో ఈరోజు నేను ప్రెస్ మీట్లోకి రావడం జరిగింది. కాలువ శ్రీనివాసులు అంటాడు, హవాలా డబ్బుతోటి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పెషల్ ఫ్లైట్లో